మా గురించి సియాజీ షిండే గారు, అది కూడా బాగా వస్తుంది. ఓకే, అంటేరా నబొమ్మ వేసావేంట్రా, అంటే నేను దొంగతనం చేశానా? ఏసారే గానీ రవితేజ బొమ్మ గానీ నాగార్జున బొమ్మ గానీ చిరంజీవి బొమ్మ గానీ వేసావంటే అయిపోయావేరా, అలా ఉంటుంది. గ్రేట్ బ్రో. సో అంటే సియాజీ షిండే గారు పోక్రీలో కూడా మీరు చేస్తారు, అది కూడా బాగా వస్తుంది. విరప్పన్ని పట్టుకోవడానికి నానా సంఘాలు నగుతుంటే విరప్పన్ని ఇంటర్వ్యూ చేస్తారు మీరు, అలా ఉంటుంది. గ్రేట్. నిజంగా అంటే ఫ్రెండ్స్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారో మీరు ఇలా చేస్తూ ఉంటే. దట్స్ గ్రేట్ గ్రేట్. అంటే ఎలాంటి టైంలో మీరు ఇలాంటివన్నీ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు, ఈ మిమిక్రీలు చేసుకోవడం కానీ ఫ్రెండ్స్ తోని? జస్ట్ క్యాజువల్, ఇప్పుడు మనం ఫ్రెండ్స్ తో కలుస్తాం కదండి ఈవినింగ్ కానీ ఎక్కడన్నా వెళ్ళినప్పుడు ఫ్రీకౌట్ అవ్వడానికి. జస్ట్ ఇంకా నేను వాళ్ళతో చేసినంత, నాకు యాక్చువల్గా ఇంటర్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, మేము యాక్చువల్గా నలుగురం, నా 3 ఫ్రెండ్స్ ఉంటుండే, వాళ్ళు మాత్రం ఇంకోసారి నాకు డైలాగ్ చెప్పొద్దని చెప్పి తిట్టేవాళ్ళు అనమాట. వాళ్ళు అలా చెప్పారు, ఎందుకంటే వాళ్ళకి చెప్పి చెప్పి వాళ్ళు ఫెడప్ అయిపోయారు, నువ్వు స్టార్ట్ చేస్తే చేయి మా దగ్గర డైలాగ్స్ చెప్పొద్దు అని చెప్పి దే స్టార్టెడ్ ఇనిషియేషన్ చేసిన తర్వాత నేను చేయడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఎంప్లాయీగా మారడానికి ఏదైనా రీజన్ అయ్యి ఉండొచ్చు. అవును, బట్ ఇప్పుడు ఒక ఇది ఒక ప్లాట్ఫామ్ కూడా మీకు అయింది, మంచి రీచ్ కూడా వస్తుంది కాబట్టి. సో ఫ్యామిలీ ఏ విధంగా ఎంజాయ్ చేస్తారు వీటన్నిటి? యాక్చువల్లీ చెప్పాలంటే ఫ్యామిలీలో ఎవరికి తెలియదు అండి. ఓకే, అసలు మా ఇంట్లో అయితే ఎవరికి తెలియదు, అండ్ మా రిలేటివ్స్కి తెలుసు. యాక్చువల్లీ నేను ఎక్కడికి వెళ్ళినా నార్మల్గా ఒక రీసెంట్గా ఒక ఈవెంట్కి వెళ్ళాను, వెళ్తే దేవర్ స్టార్ట్ దేవర్ నార్మల్గా అయితే వచ్చి నువ్వేనా నువ్వేనా అని అడుగుతున్నాను. నార్మల్గా వాళ్ళ కజిన్స్ చూపిస్తారు కదా, నమ్మలేదంటాం, నువ్వంటే ఎంత బాగా చేస్తున్నావు అసలు, ఎప్పుడు నేర్చుకున్నావు అలా అని అడిగారు. బట్ చాలా రెస్పాన్స్ అలా బాగుండేది, కానీ ఇంట్లో మా నాన్నకి కానీ మమ్మీకి కానీ ఎవరికి తెలియదు. ఓకే, సో అంటే చెప్పాలని ఇంట్రెస్ట్ మీకు లేదా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ వాళ్ళకి ఉండదంట? యాక్చువల్లీ నేనేం అచీవ్ చేయలేదని నా ఫీల్. ఓకే, నా ఫీల్ అది, ఐ వాంట్ టు మేక్ ఇట్ బిగర్ అండ్ హ్యావ్ టు రిఫ్లెక్ట్ ఇట్ టు మై పేరెంట్స్ అని నా ఫీల్ అండి. ఓకే.